తడిపిస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడు. తడివేస్తున్నాడా? నువ్వుదే పద్ధతి కంటిన్యూ అవుతారా? అట్టి పెట్టి నెత్తి మీద కొట్టి చంపేస్తాను. దైద్యుడు దైద్యుడు కళ్ళు మూసి దొబ్బి. నేను కాదురానా, నువ్వురుకో. ఏంటి బెదరు, డల్గా ఉన్నావు? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది కదా. పోలీసు చెప్పావనుకో, మిగతా విషయాలు అలా చూసుకుంటారు. విషయం ఇంకేదో ఉంది భయ్య. జీకే గారు అక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెట్టడం, అందులోంచి వచ్చే విషయం నీళ్ళలో కలిసి అక్కడ జనం చచ్చిపోవటం కరెక్ట్గా లేదు. ఎందుకంటే జీకే గారికి నిజానికి అక్కడ మనుషులు చచ్చిపోవాలి, అందుకే మెడికల్ క్యాంప్ తీయించేశాడు. అంటే మిరియం గారు అబద్ధం చెప్పాడంటావా? నిజమే, కానీ అడిగి తెలిసిన సగమే. మరి మిగతా సగం ఎవరు చెప్తారంటావు? సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. సెల్ ఫోన్ కూడా లేదు మీకు, డోర్ చూస్తున్నారండి. గౌరవం గారు మీరు ఒకరు వెళ్ళిపోతారండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి. సీతారాజు గారు మన ఆఫీస్ దగ్గర నుంచి కిడ్నాప్ చేశాడు, ఆడి స్లిప్ ఇచ్చొచ్చా? కానీ నేను చెప్పలేదు. చెప్పనంత కాదు, వాడికి తొర్రకెళ్ళడు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం అలవాటు, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఈ విషయం తెలిసిన వాడు ఇంకెవరు ఉన్నారు? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు, అందుకే నువ్వు ఆ రోజు కారు ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? లక్ష కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ లక్ష కోట్ల? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్, అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపేంత? ఒక ఊరినే చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క? మోర్ దెన్ బిలియన్ డాలర్స్ మనీ, 10 కార్పొరేట్ కంపెనీలు, 100 ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పండిన బల. ఇదంతా జనానికి తెలిసేలోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్లిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడో దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాన్స్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్ లోను, న్యూక్లియర్ వార్ హెడ్స్ లోను వాడతారు. ఇది కాపర్ లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది. ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్ లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటీ అండ్ ఫైనల్ గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్ లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది. 2 ఖర్చు పెట్టి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే 100,000 విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రాంజే. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు, ఇక్కడతో మర్చిపోండి. హౌ కెన్ ఐ డూ దట్ సార్? దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. It can change the face of the economy. వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నాకేమిస్తారు? తవ్వే కాంట్రాక్టా? నాకు మొత్తం రేడియం కావాలి. ఇట్స్ ఇల్లీగల్. ఈ రీసెర్చ్ కి డబ్బిచ్చింది నేను, అందుకే మీకు కాపీ ఇచ్చాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు పరాంజే. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడతో వదిలే. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు, అందుకే అతన్ని
అతనితో ఉన్న దిలావర్ సింగ్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంకెవరో ఉన్నారా? రాజు అనే టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. వాడికి విషయం తెలుసా? ప్రొఫెసర్ పోయేకొచ్చాడు. తెలుసా తెలీదా? తెలియకపోవచ్చు. ఆర్ యూ ష్యూర్? యూనో ఇలాంటి డౌట్లు చాలా కాస్ట్లీ అవుతాయి. వాడిని కూడా తీసేస్తే ఇద్దరిని గవర్నమెంట్ ఆఫీసులో చంపాం. అది బ్రాడ్ డే లైట్లో. వీటిని కూడా చెప్తే అన్నెసరీ అటెన్షన్. ఒక పని చేయి, వాటిని ఎక్కడన్నా బయట తీసుకెళ్ళి క్లీన్ చేసాయి. నెలకి 2,000 కూడా సంపాదించలేని దిలావర్ సింగ్ కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది అనుకున్నావు? మీ క్యాబ్ ఓనర్ కి డబ్బులు ఇచ్చి పేపర్స్ క్రియేట్ చేసి అది నీకిచ్చి నిన్ను రాజస్థాన్ పంపించారు. గిడ్దు వాళ్ళ దగ్గర వచ్చిన గుండాలు సుభాషిణి కోసం రాలేదు, నీ కోసం వచ్చారు. ఇరీడియం కి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి? ఇరీడియం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కావాలి, స్ట్రాంగ్ ప్లాస్టిక్. దానికోసం ఫ్యాక్టరీ పెట్టాలి, కానీ ఆ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి చెరుకు కావాలి. సో దుర్గాప్రసాద్ కూతురు సుభాషిణితో నా కొడుకు పెళ్లి కావాలి. ఆ ఊరి కిందున ఇరీడియం నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలా అని ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్ గా అడిగిన దౌర్జన్యం చేసిన ప్రెస్ కి గవర్నమెంట్ కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్లంతటా వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. వాళ్ళకో మూఢనమ్మకం అమ్ముతాను, వాళ్ల అమాయకత్వంతో ఆడుకుంటాను. అక్కడున్న నీరు గాలి వాళ్లని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో కొదిలారు. అది తాగి జనం చావడం మొదలు పెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలి ఖాళీగా ఉండాలి. నువ్వు వచ్చేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ ఊళ్ళో ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయితే జీకే నాకు 100 కోట్లు ఇస్తానన్నాడు. కన్ను చేతులు ఉన్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు అక్క, పేల్చి పరదబ్బాలి. ఒక్క నొక్కు నొక్కు అన్నట్టు బుల్లెట్ ప్రాణం ఒకేసారి పోతాయి. జీకే గడ అక్కడ ఏం తోతున్నాడు తెలియదు, నేను మాత్రం అటు సమాధితో పరదుప్తా. చెప్పా నా కొడుకు 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకుని మేకులు దింపి పారదొప్తా. దమ్ముంటే పాలిగ్రామని చూసుకుందాం. వాయ్ 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 వాయ్. చేతులు గన్నుంది, లోడెడ్ గా ఉంది, టార్గెట్ ఎదురుగా ఉంది. ఎందుకు షూట్ చేయలేదు? నాకు అతన్ని చూస్తే భయం వేసింది. నిన్ను నమ్మినందుకు నా మీద నాకే చాలేస్తుంది. రెస్ట్ ఇన్ పీస్. గెట్ ఆర్గనైజ్ గైస్, 5 గంటల పాలకి వెళ్ళాలి. ఓకే సార్. అక్కడ చావడానికి చాలా మంది రెడీ ఉన్నారు. ఐ వాంట్ టర్న్ ఇట్ ఇంటు అ బ్లడీ గ్రేవ్యార్డ్. నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను, అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుక్కుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. వాడు సొల్యూషన్ వెతకడం మొదలెట్టాడు. చిట్టారు కొమ్మ దగ్గర నుంచి మొదలెట్టి తల్లి వేరు దాకా వచ్చేశాడు. ఎవడురా వాడు? మా దేవుడు కాపాడతాడా? ఇక్కడున్న ఒక్కొక్క భద్ర పతాకం, ఈ ఊళ్ళో ఒక్కొక్క మనిషి ప్రాణం, 500లకు పైన 34 ప్రాణాలు కాపాడటానికి వస్తాడు. అక్కడున్న జెండాలెన్ని? 544 సార్. చచ్చిన శవాలెన్నో? 10 మంది సార్. 544 - 10 = 534. నీ మ్యాజిక్ నంబర్. నువ్వు జాతకం బాగా చెప్తావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఈ మట్టి కావాలి, నేను కింద ఇరిడియం కావాలి, తీసుకుంటాను. ఆపడం నీ దేవుడు వల్ల అవుతుందా? నిర్వాణం సునవాహనం తనయనం ఆనంద కోలాహలం వందే భూత విసర్జనాద వటుకం శ్రీ క్షేత్రస్య పాలం శివం. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది.
15 నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు. భగ్గుమని నీ ఐశ్వర్యం బూడిదవుతుంది. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా, దాని అడుగుల చప్పుడికి నీ గుండె బత్తలవుతుంది. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఎంటి బిడ్డని చూసినా భయపడతావు. నీ అరి చెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు. చూడలేవు దొరా, పారిపో. 12 బుల్లెట్ ఉన్న కాట్రేజ్, నా మనుషులు 50 మంది, ఒక్కొక్కడు 10 మందిని చెప్పగలడు. 534 మంది జనాభా, 10 చదరపు మైళ్ళు పొడలేని చిన్న మొగ్గలాంటి ఊరు. చీదిపేస్తా, దానికైనా అరగంట కావాలి. పావు గంటలో నరకం చూపిస్తావంటున్నాడు, ఎలా? ఆడు చెప్తే అయిపోద్ది జీకే. 533 దేవుడు కూడా కన్నీళ్ళు వస్తాయే. బుల్లెట్ దిగితే బ్లడ్ వస్తుందా? Ah!
మరణం నిన్ను వెంటాడుతుంది తరా, దాని అడుగుల చప్పుడికి నీ గుండె బత్తలవుతుంది. ఏం పట్టుకుపోతున్నాను రా, నేను బిజినెస్ చేస్తున్నాను రా. చెయ్యి బిజినెస్ చెయ్యి, కానీ ఒక్క ఇల్లు పేర్చకూడదు, ఒక్క నెత్తర చుక్క కింద పడకూడదు. చేయగలవా? బిజినెస్ చేస్తున్నట్ట బిజినెస్ మా కొడుకు. ఏంట్రా ఇక్కడ దొరుకుతున్నావు? ఏంట్రా ఇరేడియం, ఇరేడియం స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు? రాకెట్ లో సాటిలైట్ చేస్తారు దాంతో. ఇట్స్ వర్త్ బిలియన్స్. విలువ తెలియక పాకలేసి కూర్చున్నారు ఫూల్స్. యునో బంగారం కన్నా 100 రెట్లు గొప్పది. మనుషుల కన్నా గొప్పదా? పోయి నీ చేతి కన్నా గొప్పదా? దిగా బిజినెస్ చేద్దాం. ఆ కొండ ఇచ్చేస్తాను, నిశ్చయించేస్తాను. ఎంటి పెట్టని చూసినా భయపడతావు. వాళ్ళు చెప్తున్నారని దేవుడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పాడు అని దేవుడు అని? నిన్ను చెప్పడానికి దేవుడి దగ్గర రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. నిన్ను చంపడానికి రథాలు ఎక్కర్లేదు, చక్రాలు ఎక్కర్లేదు, కత్తి కూడా ఎక్కర్లేదు. ఈ ఒక్క చేయి చాలు, పిచ్చికి మర్చేస్తా. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఏను చంపేవారు తోపలా? నా స్టైల్ గా కనిపెట్టి కాల్చావే. అన్న కాళ్ళు పట్టుకుని సామి సామి అంటూ ఈ ఊరికి తీసుకొచ్చాడు. అన్న కళ్ళు కళ్ళు పెట్టుకొచ్చి చచ్చిపోయే ముందు మాత్రం చూశాడు. అది చచ్చిపోయే ముందు నవ్వు, నవ్వు కూడా కాదది గర్వం. నీలాగే ఎడవలాగే ఎడవలా. నువ్వు ఇంత ఎలవని నాకు తెలియదు. తెలుసుంటే ఆ రోజు పూలు పడాలి, నీళ్లు రావాలని కొడుకునేవాడు కాదు, నువ్వు చచ్చిపోవాలని కొడుకునేవాడిని. నేనే దేవుణ్ణి అయితే జీకే కాదు చచ్చిపోవాలి. ఇది నా శాపాన్ని అడిగేవాడిని. నా సావి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు. చూడలేవు దొరా, నీ అరి చెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. ఆడి వల్ల కాలేదు,
సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు సామే. పేరా వాడి కత్తి కందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళమ్మ కడుపులో దాచిన బిడ్డ, 534 ప్రాణం సావి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు సామి. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం.